ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుచున్నందుకై ప్రభుని గణపరుచున్నా దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా మీరందరూ మాకు ఎంతో సహకారంగా ఉంటూ ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఈ పరిచర్యను ఎంతో ప్రోత్సహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకనగా మన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు అనేక బలమైన కార్యాలు చేయగలడు దానియేలు అంటారు కదా దానియేలు గ్రంథములో దేవునికి స్తోత్రం కలుగును గాక 11వ అధ్యాయం 32వ వచనంలో చూడండి ఇక్కడ ఏమని రాయబడింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనను అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేసి ఆమేన్ హల్లెలూయా ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా ఈ వర్తమానం ద్వారా మీరు మందరితో మాట్లాడమని ఏసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా దేవుడు బలమైన గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు అయితే ఇక్కడ తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అవును ఈరోజు క్రైస్తవ సోదరుడా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగటం లేదా ఎన్ని రోజుల నుండి నీ కుటుంబంలో మరి గొప్ప కార్యాలు జరగట్లేదని దిగులుతో ఉన్నావా ఈరోజు ప్రభు మరి అద్భుతంగా నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా బలమైన గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించును గాక ఆమేన్ నీ కుటుంబంలో జరుగును గాక ఎందుకంటే ఎన్ని సంవత్సరాలచో బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావా మరి వివాహమై మీకు కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా బిడ్డలు లేరని దుఃఖపడుతున్నారా అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తమ దేవుని ఎరుగువారు బలము గారి గొప్ప కార్యాలు చూస్తారు అవును నీ కుటుంబంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ ఎవరైతే విశ్వాసముతో ఎదురు చూస్తారో వారి జీవితాలు అద్భుతం జరుగుతుంది ప్రభువుకు మహిమ కలుగును గాక బిడ్డల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా ఈరోజు నమ్ము వాక్యాన్ని దైవజనుడు చెప్తున్నప్పుడు నా జీవితంలోనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ప్రభుకే మహిమ కలుగును గాక అవును ఒకవేళ ఉద్యోగం కొరకు ఇప్పుడు వాకు నిరుద్యోగిగా ఉన్నావా అయితే నువ్వు విశ్వాసంతో ఈరోజు పలుకు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు అవును అంత మాత్రమే కాదు మీ బిడ్డలకు వివాహాలు జరగట్లేదా కొంతమంది చాలా నలిగిపోతూ ఉంటారు 25 సంవత్సరాలు దాటితేనే కొంతమంది కృంగిపోతూ ఉంటారు ఇంకా మా పాపకి వివాహం అవ్వలేదు మా బాబుకి వివాహం అవ్వలేదు 25 సంవత్సరాలు ఇండిపోయిన అనుకుంటారు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా దేవుడు కనుక నీ ఎడల కరికరిస్తే 30 సంవత్సరాలు వచ్చినా 35 వచ్చినా ఉన్నతమైన వ్యక్తిని నీకు నీ కుటుంబానికి ఒక అల్లుడుగాను ఒక కోడలుగాను దేవుడు ఇవ్వగలడు ప్రభుకే మహిమ కలుగును గాక హల్లెలూయా చాలామంది అంటూ ఉంటారు మాకు కూడా ఫోన్ చేస్తూ పాస్టర్ గారండి మా అమ్మాయికి మంచి సంబంధం ఉంటే చూడండి అండి ఎందుకంటే కొంచెం మాతో అమ్మాయి తోటి ఫ్రెండ్స్ అందరికీ వివాహాలు అవుతున్నాయి మా అమ్మాయికి అవ్వట్లేదు దేవుడు కనికరిస్తాడు సోదరి నువ్వు నలిగిపోక్కర్లా కురిగిపోక్కర్లా వాళ్ళని బ్రతిలాడక్కర్ ప్రార్థన చేయి సేవకులకు చెప్పి చాలామంది కొంతమంది చెప్పి అయ్యా అక్కడ ఉంటే చూడండి కాదు ఫస్ట్గా నువ్వు మోకరిల్లి దేవుని అడుగు ప్రభువుకు మహిమ కలుగును గాక ఎటువంటి భర్త నీ కుమార్తె కావాలి ఎటువంటి మరి నీ కుటుంబానికి కోడలుగా రావాలనుకోండి నీ కుమారుడికి ఎటువంటి భార్య కావాలి ప్రభువుని అడుగు దేవుడు ఇస్తాడు హల్లెలూయా ఎందుకంటే మరి దేవుని వాక్యం చూడండి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు మరి చూస్తారు మరి జరిగిస్తారు వాక్యంలో ఉంది కదా అవును దేవుని ఎరిగితే బలమైన గొప్ప కార్యాలు దేవుని కుటుంబంలో చేస్తారు ప్రభుకే మహిమ కలుగును గాక నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం వివరించలేను చెప్పలేను కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక అవన్నీ చెప్పుకోవాలి పెద్ద స్టోరీ ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేను వాడబడగలుగుతున్నానంటే ప్రపంచవ్యాప్తంగా నేను వెళ్ళగలుగుతున్నానంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు ప్రభువుకి మహిమ కలుగును గాక హల్లెలూయా వివరించలేము చెప్పాలన్నా కూడా అది చాలా సమయం అవుతుంది ఎందుకంటే అలాంటి గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తాడు ప్రభుకే మహిమ నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆనాడే కాదు ఇప్పుడు ప్రజెంట్ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడంటే అప్పుడే కాదు ఈరోజు నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు హల్లెలూయా నీవు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ ప్రైజ్ ద లార్డ్ నీవు రెడీగా ఉంటే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభువుకే మహిమ హల్లెలూయా చూడండి యోబు గ్రంథంలో 37వ అధ్యాయంలో 5వ వచనంలో ఇక్కడ మనం గమనించినట్లయితే
యోబు స్నేహితుడు ఈయన ఏమంటున్నాడంటే ఎలీహు అంటున్నాడు ఆ చూడండి అక్కడ దేవుడు ఆ ఆశ్చర్యముగా దేవునికి స్తోత్రం మనము గ్రహింపలేని గొప్ప కార్యమును ఆమేన్ హల్లెలూయా ఎలాంటి కార్యాలట మనము గ్రహింపలేని గొప్ప కార్యాలండి దేవునికి స్తోత్రం ఆయన చేసే కార్యాలు కంటికి కనబడు చెవులకు వినబడు హృదయానికి గోచరం కావు ఏ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అంటే ఎలాంటిట గ్రహింపలేని గొప్ప కార్యాలు ఈ రోజు నీ జీవితంలో మరి అలాంటి చూస్తేవా కాకుల ద్వారా అసలు ఏలియా జీవితం ఇలాంటి అద్భుతమండి మరి ఆ కెరీతు వాగు దగ్గర నిలబడ్డాడు మొత్తము ఆ ప్రాంతమంతా ఎలా ఉందంటే కరువు భయంకరమైన కరువు ఆ సంవత్సరం మంచు పడలా వర్షం పడలా అలాంటి టైంలో ఎలా జరిగింది ఆ దేవుడు మాట్లాడాడు నువ్వు వెళ్ళు అక్కడ ఆగు అన్నాడు కెరీతు వాగు దగ్గర దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడే అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక మరి నా జీవితంలో కూడా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు ప్రైజ్ ద లార్డ్ ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మరి ఆ గత నెలలో ఒక సహోదరి ఆమె అనుకుందట ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే ఈ దైవజనులు మరియు ప్రార్థన చేయించుకుంటాను కార్యం జరిగితే మాత్రం ఈ టీవీ ప్రోగ్రాంకి నేను ఒక 10,000 స్పాన్సర్ చేస్తాను అనుకుంది దేవుడు అద్భుతంగా ఆమె జీవితంలో కార్యం చేస్తాడు ఆమె ఫోన్ చేసి ఆ దైవజనుడా మరి మేము అనుకున్నాను కొద్ది దినాల క్రితం నేను మృక్కుబడి చేసుకున్నా ఈ కార్యక్రమం చూసేటప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరిగితే టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ పంపిస్తానని ప్రైజ్ ద లార్డ్ మరి చూడండి ఆమె నేను అడగలేదు ఆమెను మా పంపమని చెప్పలేదు కానీ దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు వెంటనే ఆమె మీ ఫోన్పే నెంబర్ చెప్పరా అని అడిగి మరి అందులో ఆగాక మనీ వేయటం జరిగింది ప్రభువుకి మహిమ ఇది ఒక గొప్ప కార్యం కాదా ఇలాంటివి నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరైతే ప్రభునందు విశ్వాసంతో ఉంటారో వాళ్ళ జీవితంలో చేస్తాడు అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడు ఎలీహు చెప్తున్నాడు మరి నీ జీవితంలో ఎలా అంటారా మనం గ్రహింపలేని నేను అనుకోలేదు ప్రైజ్ ద లార్డ్ నేను ఊహించలేదు ఆ సహోదరవో నాకు తెలియదు ఇప్పటికీ ఆమె ఫేస్ నేను చూడలా కానీ టీవీ కార్యక్రమం చూసి ఆమెకు దేవుడు ప్రేరేపించాడు అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నావా తప్పకుండా దేవుడు చేస్తాడు ప్రైజ్ ద లార్డ్ ఎలాంటివి గ్రహింపలేనంతగా దేవునికి స్తోత్రం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఎలాంటివి చేస్తాను నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను నేను నీ పట్ల జరిగిస్తానన్నాడు అవును ఈరోజు దేవుని సన్నిధులు నువ్వు మొరపెడితే దేవునికే మహిమ కలుగునుగాక అటువంటి గొప్ప కార్యం నువ్వు కూడా చూడగలుగుతావు దేవునికి స్తోత్రం ఇంకా పరిశుద్ధ గ్రంథములు కీర్తనకారుడు ఏమంటున్నాడు 126వ కీర్తన 3వ వచనం చూడండి ఆయన మన కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడట యెహోవా మన కొరకు చూడండి దేవునికి స్తోత్ర ఆమేన్ హల్లెలూయా ఈ మాటలు మరి దావీదు భక్తుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఆయన జీవితంలో చేశాడు అవును ఎలాగ గొప్ప కార్యాలు ఈయన జీవితం ఏంటి అసలు ఈ లైఫ్ ఏంటి దావీదును గమనించినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అన్నదమ్ములు కూడా ఆయన చూసినప్పుడు వాళ్ళు కూడా తిరస్కరించారు కొన్ని సమయాల్లో యుద్ధానికి అన్నదమ్ములు అందరూ వెళుతుంటే దావీదు వెళ్ళి నేను కూడా యుద్ధాన్ని చూస్తే నేను కూడా యుద్ధానికి చేస్తా అసలు ఎవరు ఏంటి ఇది అని దావీదు అడుగుతుంటే వాళ్ళ అన్నలు కూడా ఎరా నీకు ఇంతిదా నీకెందుకు యుద్ధాల గురించి అని దావీదును కొన్ని సమయాలు కోప్పడ్డారు దావీదును లేతే తండ్రి కూడా ఏమనుకున్నాడంటే వాడు చిన్నవాడండి వాడు ఎన్ని ఎలా తృణీకరించారు తండ్రి కూడా హల్లెలూయా మరి చూడండి ఈ యొక్క సమూయేలు మరి యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు మీ ఇంట్లో ఒక బిడ్డను కోరుకుంటున్నాడయ్యా అన్నప్పుడు అందరి బిడ్డలను చూపించాడు కానీ ఆ 16వ మొదటి సమయంలో 16వ చూసినట్లయితే మరి అక్కడ వాళ్ళందరి పిల్లల్ని పిలిచారు 8 మంది కుమారులు యెషయా గారికి యెషయాకు ఈ 8 మంది కుమారులు 7 పిలిచిన తర్వాత ఆయన అంటాడు అయ్యా ఇంకా నీకెవరు ఉన్నారా ఉన్నాడయ్యా చిన్నవాడు ఉన్నాడు కానీ వాడు ఎలాంటి వాడు గొర్రెలు కాసుకునేవాడు అంటే తండ్రితో సహా వీడి చేతగాని వాడు వీడికి ఏం తెలియదు చదువు లేదు తృణీకరించాడు తండ్రే తృణీకరించాడు కానీ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా తండ్రి తృణీకరిస్తే దేవుడు మాత్రం దావీదుని విడిచిపెట్టలేదు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దావీదుని విడిచిపెట్టకుండా ఇశ్రాయేలులకు రాజుగా దేవుడు చేస్తాడు ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకెళ్లి సింహాసనం ఎక్కించాడంటే ఎంత అద్భుతం అండి అందుకే దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన మన జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అవును దేవునికి స్తోత్రం కలుగునిగాక చిన్నప్పుడు మా నాన్న కూడా అలాగే ఉన్నాడు నా చిన్న కొడుకు ఎలా బ్రతుకుతాడో
నా గురించి ఆయనకి దిగులు బాధ. నేను ఒక రోజు అన్నా, నాన్న నువ్వేం భయపడమాక, నేను నిన్ను పోషిస్తానండి, నువ్వు బ్రతికితే చాలయ్యా అనేవాడు. ఎందుకంటే ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేవాడు కాదు, బయట ప్రపంచం తెలియదు, ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన ప్రార్థన అంటాడు. ఎలాగా ఎలా బ్రతుకుతాడని మా నాన్న దుఃఖపడేవాడు. అయితే నేను మా నాన్నగారితో చెప్పా, నువ్వేం భయపడక్కర్లా, నిన్ను పోషించేది రేపు నేనే అన్న. అంటే నువ్వు బ్రతికితే చాలయ్యా అని ఏడ్చేవాడు మా నాన్న. అంటే నన్ను చూసి దుఃఖపడేవాడు, నా బిడ్డ ఎలా బ్రతుకుతాడా, ఎలాగా తర్వాత నేను సేవలో ఉండి నేను విమానాలు ఎక్కుతూ అనేక దేశాలు వెళ్తున్నప్పుడు మా నాన్న విమానం ఎక్కించడానికి వచ్చినప్పుడు చాలా దుఃఖపడి ఏడ్చేశాడు. అయ్యో నా కుమారుడు నేను ఎలా బ్రతుకుతాడా అనుకున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, లోకంలో వారికి మనం ఎర్రివారిగా కనబడతాం, లోకంలో వారి వారికి మనం తెలివిలేని వారిగా కనబడతాం, లోకములైన వారికి జ్ఞానం లేని వారిగా ఉంటావు, కానీ దేవుడు దృష్టిలో మన విలువైన వారు. ప్రైజ్ ద లార్డ్. అవును కొన్ని సమయాల్లో నీ పిల్లలను కూడా నువ్వు అనుకుంటున్నావా, నీ ఊహలు వేరు, నీ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. కొన్నిసార్లు మనం అనుకుంటా నా పెద్ద కుమారుడు జ్ఞానవంతుడు, బాగా చదువుతాడు, ఈ చిన్నోడికి ఏం తెలియదు, వీడు తెలుగు తక్కువ అనుకుంటా, కానీ దేవుని ఏర్పాటు వేరండి. ప్రైజ్ ద లార్డ్. యెషయా కుమారులు 8 మంది కుమారుల్లో కూడా దేవుడు చూడండి ఎవరిని ఎన్నుకున్నాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మరి దావీదును. ఈ మిగతా వాళ్ళందరూ దేవుడు త్రోసేస్తాడు. వాళ్ళ హైట్ ఉండొచ్చు, మంచి అందం ఉండొచ్చు, మంచి కలరు అన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ దేవుని ఏర్పాటు, దేవుని ఒక ఆ ఏర్పాటు దావీది మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి కూడా తృణీకరించాడు, అన్నదమ్ములు తృణీకరించిన దావీదును మాత్రం దేవుడు మరి కోరుకొని ఉన్నతమైన స్థాన్ని నిలబెట్టి ఒక రాజునిగా చేస్తాడు. గొర్రెలు కాస్తూ ఆ పిల్లని గ్రోవిని వాయించుకుంటూ తిరిగే ఆ సితార వాయిస్తూ తిరిగే దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థాన్ని నిలబెట్టాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ బిడ్డల జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడగలవు, నువ్వు విశ్వసిస్తే బలమైన దేవుని కార్యాలు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి జాన్ వెస్లీ గారి తల్లి ఆరి ఉన్న కుమారులందరికీ కూడా ఆ బిడ్డలందరి కొరకు ఉదయాన్నే లేచి నా బిడ్డ ఒక గొప్ప దైవజనుడు అవ్వాలని ప్రార్థన చేశారు. చూడండి ఆ బిడ్డలందరినీ కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగారు. అవును ఈరోజు నీ పిల్లల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనకి మించిన ఆయుధం మనకు లేదండి. ప్రార్థన ఎలాంటి పరిస్థితులనైనా మార్చగలదు, ఎలాంటి స్థితిగతులైనా మార్చగలుగుతుంది ప్రార్థన. ప్రభువుకే మహిమ కలుగును గాక. అవును ప్రభు మనకు ఒక మాదిరి చూపించాడు, ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో కూడా ప్రభు నేర్పించారు. ప్రార్థనలు ఎంత శక్తి ఉంది కనుక ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రార్థనని బలిపీఠం పడిపోయిందా, తిరిగి దాన్ని కట్టడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన జీవితం నీ కుటుంబంలో పడిపోయిందా? ఎందుకంటే మొదట్లో క్రొత్తలు చాలా ప్రార్థన చేస్తారు, కొంతమంది క్రమేపీ ప్రార్థన శక్తి తగ్గిపోతుంది. ఈరోజు మరలా నువ్వు ప్రార్థన ప్రారంభించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు ఏం గొప్ప కార్యాలు జరగట్లేదు నా కుటుంబంలో, ఎందుకు అని నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా? గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు నువ్వు చూడగలగాలంటే మరి ఒకటి ప్రార్థన, రెండు ప్రార్థన, మూడు ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనకు మించిన ఆయుధం లేదు సోదరుడా. ఒక గృహం కడుతున్నావా, గృహానికి డబ్బులు అవసరమా, ప్రార్థన చేయి. మోకరిల్లు అంతేగాని ఎవరిస్తారా, ఎవరిని అడగాల? ఇప్పుడు చాలామంది అలాగే తయారయ్యారు. కొంతమంది ఎలా మా పిల్లలు ఫీజులు కట్టాలి, అయ్యా ఎవరైనా ఇస్తారేమో, లేకపోతే ఇది మళ్ళీ ఈరోజు పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నారు డబ్బులు అవసరం. మరి మనుషుల మీద ఆధారపడవద్దు సోదరి సోదరుడా. ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్తముని దేవుడు ఇస్తాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైంది, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు కదా, కాబట్టి మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 1:49 వచ్చిన చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 1:49 ఇక్కడ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు. దేవునికి మహిమ కలుగును. ఏమంటుంది, సర్వశక్తిమంతుడు నాకే గొప్ప కార్యములు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఈ ఎలిజబెత్తు మరియు సంభాషణ,
ఎలిజబెత్ మరియలా ఎలిజబెత్తో మరి దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఎలిజబెత్ మరియా వీళ్ళిద్దరు కూడి మాట్లాడుకుంటున్నప్పుడు మరియా చెప్తున్నారన్నమాట ఈ మాట దేవుడు సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక మరియా ఎలిజబెత్ కు వందనాలు చెప్పారు వీరు వందనాలు చెప్పుకుంటున్నప్పుడే ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆ గంతులు వేస్తున్నప్పుడు ఆయక ఇద్దరు ఈ సంభాషణ మాట్లాడుకుంటూ ఒకరినొకరు మరి ముచ్చటించుకుంటున్న సమయం మరియా ఏమంటుందంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఆమె ఎలా చెప్పగలుగుతుంది ఒక కన్యకగా ఉన్న మరియా జీవితములో ఈ లోకానికి భూలోకానికి సర్వశక్తిమంతుడైన ప్రభువుని ఆమె భూలోకానికి తీసుకురావడానికి నా ఆమె ఆ గర్భాన్ని మోస్తూ అంటుంది సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అవును ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుని వాక్యమునందు నీ విశ్వాసం ఉంచితే నీ జీవితములో మరి జీవితములో గొప్ప కార్యం చేస్తున్న దేవుడు మరి నీ జీవితంలో కూడా ఎలాంటి గొప్ప కార్యాలైన దేవుడు చేయగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా చూడండి లూకా సువార్త 8:39 చదవండి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు సేనాదయములు పట్టిన వ్యక్తి ఆ గమనించండి ఇక్కడ సేనాదయ్యాను పట్టిన అంటే ఒక వ్యక్తిని గెరాసీను ప్రాంతానికి ప్రవేళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆ సంఘటన ఏంటంటే ఒక అతను సేనాదయ్య అంటే అనేక దయ్యాలు అతనిలో ఉన్నాయి ప్రభువుని చూసిన వెంటనే అతను కేకలు వేస్తున్నాడు అతనిలో ఉన్న దయ్యాలు విలవెల్లాడి వెళ్ళిపోయి అప్పటి వరకు తన మీద అది వస్త్రహీనుడిగా ఉండేవాడు బట్టలు కూడా ఉంచుకునేవాడు కాదు చాలా అతను మరి ఆ విధంగా ఇబ్బంది పడుతూ సమాధుల్లో ఉంటూ రాళ్లతో గాయపరుచుకుంటూ ఆయన జీవితం అంతా కనీసం ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా కేకలు వేస్తూ ప్రతిరోజు ఆ విధంగా చాలా భయంకరంగా జీవిస్తున్న వ్యక్తి అలాంటి సమయంలో ప్రభువును చూడగానే కేకలు వేసుకుంటూ వచ్చారు ప్రభు వెంటనే అతనిలో ఉన్న ఆ దయ్యాన్ని గద్దించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నీ పేరేంటంటే సేనా అంటే ఇతనిలో మేము చాలామంది ఉన్నాం అతని జీవితంలో ఎలా ఉందంటే ఇక ఇంట్లో కూడా ఉండలేడు ఇంట్లో ఎన్ని రకాలుగా కట్టడిలు చేసినా మరి ఎన్ని రకాల గొలుసులతో కట్టేసినా ఎలా ఉన్నా వాటన్నిటిని కూడా తుంచేసి తుత్తునిగా చేసి ఇంట్లో ఉండకుండా పారిపోయి సమాధుల్లో ఉండేవాడు తన జీవితం అంతా ఇక సమాధిలో అక్కడే సమాధుల మీద పడుకోవటం అక్కడే తను తను గాయపరుచుకుంటూ రక్తాలు చిందిస్తూ కేకలు వేస్తూ అరుస్తూ భయంకరంగా జీవిస్తున్నాడు ఇకంటే ఎవరు కూడా అతను సాధుపరచలేకపోయారు కుటుంబంలో ఉంటారు కూడా పేరెంట్స్ కూడా ఇక ఇష్టం లేక వదిలేస్తారు దయ్యం బట్టి ఆ విధంగా తిరుగుతూ ఆ సమాధులు ఉన్నప్పుడు ప్రభువును చూసి కేకలు వేస్తున్నారు ప్రభు వెంటనే అతను ఉన్న ఆ దురాత్మను ఆ గద్దించలేక ఆ దయ్యం అతను వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి అతను చక్కగా బాగుపడ్డాడు ఆరోగ్యంగా ఉన్నాడు వస్త్రాలు ధరిస్తున్నాడు ప్రభు దగ్గరికి ఏమంటున్నాడంటే ఈయన నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని ప్రభువుని వెంబడిస్తూ నేను నీతోనే వస్తానని అప్పుడు ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చాయా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీతో నేను వస్తానంటే ప్రభు చెప్పిన మాట ఏంటి ఫస్ట్ నీ ఇంటికి వెళ్ళి నీ జీవితములో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి నువ్వు చెప్పాలి హల్లెలూయా అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ జీవితములో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు మరి ఆ గొప్ప కార్యాల గురించి ప్రజల్లో చెప్పు సాక్ష్యమివ్వు దేవుని ఘనపరచు దేవుని స్తుతించు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు ప్రభు నా జీవితంలో కూడా అని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి కృప చూపాడు అనేక ప్రాంతాలు అనేక దేశాలు అనేక రాష్ట్రాలు అన్నీ వెళ్ళగలుగుతున్నావంటే ప్రభు సేవ కొరకు అనేక దేశాలు తీసుకెళ్లాడు ఇప్పటికీ 24 దేశాల వరకు తీసుకెళ్లాడు ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు మరి వీసా కొరకు నైజీరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఆ నైజీరియా కూడా డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకంటే నేను కూడా విశ్వాసంతో వీసాకు పెట్టాను అంతే ఇంకా ఫ్లైట్ టికెట్ కొనలా దానికి కావలసిన అన్ని దేవుడే సమకూరుస్తాడు నా యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు చేయి విడవడు చూడండి దావీదు భక్తుని చూసినట్లయితే దావీదుకి ఏమాత్రం చదువులేని వ్యక్తిని సింహాసనం ఎక్కించాడే పేతురు మరి ఆంద్రియ యోహాన్ ఇలాంటి వాడిని చదువులేని వారిని విద్య లేని పామరులను ఎన్నుకొని గొప్ప
సేవ జరిగించాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మరి నీ ద్వారా దేవుడు ఎందుకు చేయడు, నా ద్వారా దేవుడు ఎందుకు చేయడు? జరిగించగలడు, ప్రభుకే మహిమ కలుగును గాక. అవును, వాక్యం వింటున్న సోదరి సోదరుడా, కొంతమంది అనుకుంటారు నువ్వు సేవ చేయమంటే నాకు చదువు లేదయ్యా, నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎలా చదవగలను, చదువుతో పర్లేదు, నువ్వు నోరు తెరిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, ప్రభుకే మహిమ కలుగును గాక. అవును, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు నీకంటే పెద్ద విద్యావంతులు ఉండొచ్చు, నీకంటే గొప్ప ధనికులు ఉండొచ్చు, నీకంటే అంద చందము కలిగిన వారు ఉండొచ్చు, కానీ ప్రభుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను ఎర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అవును, వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, నువ్వు సేవకుడు అయితే ఏ విషయంలోనూ కుంగిపోక్కర్లా, కంగారు పడక్కర్లా, భయపడక్కర్లా. నా చిన్న పరిచర్య ఎలాగా, ఈ పరిచర్య ఎలాగ, నేను ఎలా పోషించబడాలి, ఎలా బ్రతకాలనుకుంటున్నా, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నీ యొక్క కృపలో వర్ధిల్లా చేస్తాడు. నేను కూడా 1996లో విజయవాడ సేవకు అడుగు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో కూడా ఎన్నో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. బిషప్ స్పర్జన్ రాజు గారు, మన్నా మినిస్ట్రీస్ స్పర్జన్ రాజు గారు 1996లో వారి గృహానికి నన్ను తీసుకొచ్చి సేవ చేయడానికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు నాకేం తెలియదు. అలాంటి టైంలో మరి బిషప్ స్పర్జన్ రాజు గారి సతీమణి గారు అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, మరి చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఆమె మేము ప్రార్థనలో కూర్చొని ప్రార్థనతో సహవాసం చేసి ప్రతిరోజు అదొక తల్లిలాగా ఆమె మాకు మంచిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన సేవా పరిచర్యలు వాడబడాలంటే ప్రార్థన అని కన్నీటి అనుభవం ఎలా ఉండాలో ప్రార్థన నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో పాటు ఆమె మీరు బయటికి వెళ్ళిన ఒంటరిగా ఉంటున్న సేవ చేసుకునేటప్పుడు మరి వంట వండుకోవటం ఎలా అన్నీ నేర్పించి, సేవలు కష్టాలు శ్రమలు వస్తాయి, అన్నీ కూడా వస్తాయి మనకి ప్రాక్టికల్గా. మరి ఎన్నో శోధనలు వస్తాయని ఆ గృహంలోనే అవన్నీ మనకు నేర్పించేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాలలో శ్రమలలో బాధలలో ప్రభు కోసం నిలబడాలి. ఈరోజు ఒక ఆత్మీయ తల్లిదండ్రులుగా వాళ్ళు మాకు నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటన్నిటిని బట్టి ఈరోజు ప్రభువులో ముందుకు సాగలుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుడు మాకు నేర్పించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు గొప్పగా వాడబడగలుగుతున్నావంటే ప్రియ దేవుని బిడ్డారా, దైవ సేవకులకు లోబడి, దైవ సేవకులు చెప్పిన మాటలకు లోబడి విధేయులై వారు అడుగుజాడలు నడిచినప్పుడు ఈరోజు ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. వస్తాయి కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. వచ్చినంత మాత్రాన ఎక్కడ నలిగిపోవద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు సోదరుడా సహోదరి. ఎందుకంటే నేను చెప్పగలుగుతున్నాను, మా జీవితంలో 1996లో ప్రారంభ దినాల్లో మరి యొక్క మందిరం లేదు, అసలు విశ్వాసులు లేరు, అలాంటి సమయంలో ప్రభు మీద ఆధారపడినప్పుడు ఈరోజు సంతోషమైన పంట కోసుకునేటట్లుగా, అంటే మరి అనేక మంది సమూహముగా జనాన్ని దేవుడు నడిపించుకుంటూ పరిచర్యని ముందుకు తీసుకెళ్తున్నారు. సంఘాలు కట్టడానికి ప్రభు కృప చూపారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ విషయంలో చింతించవలసిన పని లేదు. చూడండి, ఇంకా 1 సమూయేలు గ్రంథం 12:24 కూడా చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 12:24 ఆయన నీ కొరకు ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తునో, ఎన్ని గొప్ప కార్యములు చేస్తునో, దేవునికి స్తోత్రం. అది మీరు తలంచుకొని యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై హృదయపూర్వకముగా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను సేవించుట, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో సమూయేలు ప్రవక్త ఏమని చెప్తున్నారంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాను. దేవునికే స్తోత్రం కలుగును గాక. అవును, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడే గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ గ్రేట్ అంట. అవును, ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఇప్పటి వరకు ఈ వాక్యాలను మనం నేర్చుకున్నాం కదా, ఇవన్నీ ఎందుకంటే తమ దేవుని ఎరుగువారు
వారు బలము కలిగి ఎలాంటి కార్యాలు చేస్తారట గొప్ప కార్యములు ప్రభుకే మహిమ కలుగును గాక అవును వాక్యమున్న ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ జీవితములో కూడా గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నావా దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మరి గొప్ప కార్యాలు అంటే ఎలాగా మొన్న నేను నేపాల్ వెళ్ళాను మే నెలలో దేవునికి స్తోత్రం కలుగును గాక మే నెలలో నేపాల్ వెళ్ళాం అక్కడ ఎలాంటి గొప్ప కార్యం చేశారంటే దేవునికి స్తోత్రం నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఎలాంటి గొప్ప కార్యాలు చేశారంటే ఇంగ్లీష్లో వాక్యం చెప్పడానికి యాక్చువల్గా నాకు ఇంగ్లీష్ రాదు దేవునికి స్తోత్రం కలుగును గాక నేనైతే ఫస్ట్ చాలా బాధపడ్డా మరి ఎలాగా ఇంగ్లీష్లో ప్రసంగం చేయాలి ప్రభువా మరి వీళ్ళంతా నేపాలి మరి ఇంగ్లీష్లో మరి ప్రసంగం చేయాలంటే నాకు ఈ భాష రాదు ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రార్థన చేసుకున్న తర్వాత విశ్వాసముతో దేవా వీళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్లో ప్రసంగాలు చేస్తున్నారు మరి నేనైతే నాకు ఇంగ్లీష్ రాదు కదా ఎలా అయితే ఫస్ట్ నేను ఇంగ్లీష్లో అన్నీ రాసుకొని వేరే ఒక బ్రదర్ వాళ్ళ చేత కొన్ని ఇంగ్లీష్లో వాట్సాప్ మెసేజ్ అంతా రాసుకుని వెళ్ళాను ఆ రాసుకుని వెళ్ళిన తర్వాత నేను అవి చెప్పలా ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు అవన్నీ ప్రక్కన పెట్టేయమన్నాడు దేవునికి స్తోత్రం నేను నీలో ఉండి మాట్లాడతా ఆమేన్ హల్లెలూయా అద్భుతం ఏంటంటే నిలబడ్డ తర్వాత దేవుడు అద్భుత రీతిగా వాడుకోగలిగాడు హల్లెలూయా మరి ఇంగ్లీష్లో ప్రసంగం చేసేట దేవుడు శక్తి ఇచ్చాడు దేవుడు వాడుకున్నాడు అవును భాషరాని ప్రాంతంలో కూడా దేవుడు మన నోటికి వాక్కిచ్చి మాట్లాడాడు అవును దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు అదే మరి ఎంత గొప్ప కార్యం అంటే అక్కడ భాషరాని నాకు మరి నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగానంటే ప్రభు ఇచ్చిన ఇది గొప్ప కార్యం ప్రభు ఇచ్చిన దేవుడిచ్చిన తలాంతు అవును ఈరోజు వాక్యం వింటున్నా మరి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప కార్యం దేవుడు చేస్తాడు ఆది అపోస్తులు వాళ్ళకి భాష రాదు మరి పేతురు యోహాన్ ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎలా గొప్ప కార్యాలు చేయగలిగారంటే భాష రాకపోయినా పరిశుద్ధాత్ముడు వాళ్ళు వాడుకున్నాడు ఆ రోజే కాదు ఈ రోజు కూడా దేవుడు జరిగిస్తున్నాడని ప్రభు మీద విశ్వాసంతో నేను ఎంతగానో సంతోషించే దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా ఇక ఆలస్యం ఎందుకు నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు తప్పకుండా నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా తాము దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తుందని అన్నారు అవును నాయన ఈ వాక్యమైన ప్రతి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలపరచండి అయ్యా వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన రోగులను స్వస్థపరచండి అయ్యా వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి నాయన వివాహాలయ్యి సంతానము లేకుండా వారికి సంతానం ఇవ్వండి నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి నాయన ఏసునాములు గృహము లేని వారికి గృహాలు ఇవ్వండి నాయన నీ కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని ఏసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క సమయంలో ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఇక ఆలస్యం ఎందుకు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు ప్రైజ్ ది లార్డ్ మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడీపేట రాముల వీధి విజయవాడ దేవునికి స్తోత్రం కలుగును గాక మీ ప్రార్థన ఆశ్రతులకు మా ఫోన్ నెంబర్ 9703467777 దేవునికే మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా మా వర్తమానాలు మీరు వినాలనుకుంటున్నారా ప్రైజ్ ది లార్డ్ అయితే మరి మా యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చందోలు మోషే అని మీరు టైప్ చేయండి మా ఛానల్ పేరు అందులో మరి చందోలు మోషే అని టైప్ చేస్తే మరి మా యొక్క దేవునికి స్తోత్ర అన్ని వర్తమానాలు మీరు వినొచ్చు మరి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్ములను దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ అలాగే మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహాయ సహకారాలు అందించగలరు ప్రైజ్ ది లార్డ్ మరి దయచేసి మీకు దేవుడు ప్రేరేపిస్తే మీ వంతుగా మీ విరాళాలు ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి ప్రతి బుధవారం ఇదే సమయానికి ఈ ఛానల్ వినండి దైవ ఆశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక